మెదక్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నదాతల సంక్షేమం వారి ఆదాయం పెంచేందుకే కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టం తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టంపై విపక్షాలకు విమర్శించే హక్కు లేదని తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని మోదీ పనిచేస్తుంటే ప్రతిపక్షాలు రాదాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. దశాబ్దాలుగా రైతుల జీవితాలు దళారుల చేతుల్లో నిర్వీర్యం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయకుమార్, జిల్లా మహిళా మోర్చా వీణా, నర్సాపూర్ ఇన్ఛార్జి గోపి, మెదక్ పట్టణ అధ్యక్షులు గుండు మల్లేశ, మండల అధ్యక్షులు జనార్దన్ తదితరులు హాజరయ్యారు. అదే ఉద్దేశంతో రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఎంఎస్పి గాని ఈ నూతన విధానం ఏదైతే ఉందో ఇటువంటి ఈ చట్టం ఇందులో భయభ్రాంతి టిఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ విమర్శించడం ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వ్యవసాయ బిల్లు కొత్త వ్యవసాయ బిల్లు ఏదైతే ఉందో దాని గురించి ప్రెస్ మీట్ నిర్వహించడానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి శ్రీమతి జయశ్రీ గారు. వారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. బిల్లు తీసుకోండి, రామదాస్ చౌరస్తాలో మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. మరి అదే విషయాన్ని ఇంకా క్లుప్తంగా ఆ బిల్లులో ఏ విధంగా ఈ రైతులకు ఉపయోగం ఉంది, గతంలో ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకు ఇంకా ఏ విధంగా ఎక్కువ లాభదాయకం అని చెప్పి పరిచయం చేస్తాను. ఈరోజు ముఖ్య అతిథిగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి వచ్చినటువంటి వారు జయశ్రీ, తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. దాని మీద ప్రతిపక్షాలు జరిగింది, అది ఆమోదించడం కూడా జరిగింది. మేమందరం కూడా అసలు మొత్తం భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయులందరూ కూడా అంటే మన దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన దినం. ఎందుకంటే 17 సెప్టెంబర్ 17న నరేంద్ర మోదీ గారి బర్త్డే సందర్భంగా అనుకునేది ఆ రోజు మా మేమందరం గుర్తించుకోదగిన విధంగా, మనమందరం కూడా గుర్తించుకోదగిన విధంగా ఆ రోజు బిల్లులు ప్రవేశపెట్టారు, వ్యవసాయ బిల్లులు ప్రవేశపెట్టారు. దాని తదనంతరం అది పాస్ అయిపోయి అది యాక్ట్గా మారింది. ఈ నూతన వ్యవసాయ చట్టం బిల్లు, దీని గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్గా ముందుగా దాన్ని డిస్క్రిప్షన్ వైజ్ చూస్తే అసలు సింపుల్, ఎవరు దాని గురించి మాట్లాడడానికి కూడా నేర్చుకోవట్లేదు. అయినా కూడా విమర్శించాలి అంటే పని ఏ పని చేసినా విమర్శించాలన్న ఆలోచనతో విమర్శించుకుంటున్న తప్పితే వేరే పార్టీ వాళ్ళు కాంగ్రెస్ కానీ ఇక్కడ టీఆర్ఎస్ గారు కానీ వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఓన్లీ మనం పార్టీకి ఆపోజిట్ పార్టీ కాబట్టి దాన్ని మనం విమర్శించాలి అంతే, అందుకని చేసిన తప్పితే అక్కడ ఒక పాయింట్ కంటెంట్ తీసుకొని ఇది తప్పు చేశారు, ఈ బిల్లులో ఇది తప్పు ఉంది, దీని కొరకు మేము కష్టాలు అనేది లేకపోతే దీన్ని వ్యవసాయ చట్టం.